ఎవరైనా ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే దినాలు వెళ్ళినాక మనం బొక్కలు కలిపి నీకు కాశీ కన్నా కాళేశ్వరం కన్నా పోదాం అంతేనా మీరు ఎటు పోదురు కాళేశ్వరమా ధర్మపురా కాళేశ్వరం పోతాం పోయి రాంగరాంగ ఏం చేస్తామంటే ఒక సీసాలని నీళ్ళు తెచ్చుకుంటాం ఇంటికాడ అందరికి నెత్తిమీద చల్లాలి వచ్చినాక వాకిట్లో చల్లాలి అంతేనా ఇవాళ గా కాళేశ్వరం నీళ్లను కాళేశ్వరం 100 తాటి చెట్ల లోపల ఉంటుంది మాచేనిపల్లికి 100 తాటి చెట్ల అడుగున ఉన్న కాళేశ్వరం నీళ్లను ఎత్తి పోస్తే మాచేనిపల్లి నడి ఊర్లకెళ్ళి మీ వాకిట్లకెళ్ళి గోడావ నీళ్ళు వార్తలేవు ఇవాళ వచ్చినాయా లేవా నిజం కాదా ఇది మన యాసంగి పంటలు వాళ్ళే నీళ్లే నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఎదురు చూసేయకుండా పంటలు పండుతున్నాయి మా రైతులను అడుగుతున్నా నేను మీకు యాసంగి పంట అంటే బాయిలు పూడిక తీయాలి ఒక గడ్డ గదం లోపలికి కొట్టాలి పండిన పంట అంతా బాయి పొక్కలలోనే పోయింది మీ ఎంటికలన్నీ తెల్లబడ్డాయి మోటార్ కాల్తే 5,000 ట్రాన్స్ఫార్మర్ కాల్తే 30,000 క్రేన్ కిరాయ ఆ ఒడ్డోళ్ళ కిరాయ అన్ని పోతే పండిన పంట అలకే పోతుంది ఇంకేమన్నా అంటే మా అక్క మెడలో ఉంటే 4 గుండ్లు చెవుల కమ్మలు కూడా బాయి పొక్కలలోనే పోయినాయి పోలేదా కష్టమంతా మీ చెమట చుక్కలు మీ రక్తమంతా కూడా ఆ బాయి పొక్కలలో పోయిన పరిస్థితి గత కాంగ్రెస్ వల్ల గత తెలుగుదేశం వల్ల కాదా ఇగో ఇవాళ జర్ర రైతులకు ముఖం తెలివి వచ్చింది జర్ర ధైర్యం వచ్చింది మా రైతులకు ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం ఇచ్చిండు 24 గంటల కరెంట్ ఇచ్చిండు మోటార్లు కాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు బాయి పొక్కలు పూడిక తీయాల్సిన అవసరం లేదు పండిన పంట కొంటే జర్ర ధైర్యానికి వచ్చిండు మా రైతు ఇవాళ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కాలే మందు సంచులకు తిప్పలు ఉన్నదా ఎరువు బస్తాలకు తిప్పలు ఉన్నదా మునుపటి పరిస్థితి ఉన్నదా ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయకపోతే ఎవరు చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరిండు ఆ బీజేపీ పార్టీ ఇప్పుడు బాయిల కాడ అంట మీటర్లు పెట్టమంటుంది పెట్టాలనా బాయిల కాడ మీటర్లు పెట్టమంటుంది బీజేపీ పార్టీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాల ఆల్రెడీ మీటర్లు పెట్టనే ఉన్నాడు ఢిల్లీలో చెప్తే కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారో తెలుసా నేను బతికుండగా నా గొంతులో ప్రాణం ఉండగా ఈ బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టని కాక పెట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఆలోచించండి ఇప్పుడు మీటర్లు పెట్టుమన్న పార్టీ ఏమో రాజేందర్ పార్టీ మీటర్లు పెట్టము ఎప్పటిలెక్క ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తామంటున్నది టిఆర్ఎస్ పార్టీ గెల్లు సీను పార్టీ ఎటుండాలి మరి మనం ఆలోచించండి రైతు బంధు అంటే నాకు యాదికి వచ్చింది నేను ఆర్థిక శాఖ మంత్రిని పైసల మంత్రి ఓసారి మొన్న కరోనా వచ్చింది బాగా కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మా మిమ్మల్ని మీటింగ్ పిలిచిండు ఉండను కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీటింగ్ పిలిచిండు మీటింగ్ పిలిచి మరి ఏం సంగతి పైసలు ఆమ్దాన్ ఏమవుతుందంటే అంత 8 సార్లు లాక్డౌన్ అయినాక ఏం ఇన్కమ్ లేదు గవర్నమెంట్ అంత ఆమ్దాన్ కమ్ అయిపోయింది అన్న అన్నాక మరి రైతు బంధు ఏం చేస్తారు అని అడిగిండు మా శాఖను మరి ఇవాళ కదా వానకాలం వచ్చింది రైతు బంధు అప్పుడు కరోనా అప్పుడు పైసలు ఇవ్వాలి కదా అన్న సార్ మరి ఏడున్నాయి పైసలు అంత ఆమ్దాన్ బాగా తక్కువైపోయింది సార్ ఇబ్బంది ఉన్నదని మా ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా మా గరీబోళ్ళు మా రైతులే దొరికిన అరే మీకు మంత్రులకు జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేలకు బంద్ పెట్టు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సగం జీతమే కానీ మా రైతుకు మాత్రం వాన చినుకు పడక ముందు 5,000 బ్యాంకుల పడాలని ఏయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవం కాదే మీ దగ్గర కూడా జీతగాలు ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు బంద్ చేయలే మాయ బంద్ పెట్టిండు వాళ్ళకి సగం జీతం ఇచ్చిండు కానీ రైతుకు మాత్రం 5,000 బరాబర్ టైం మీద ఇచ్చింది కేసీఆరా కాదా అని నేను అడుగుతున్నా అంటే కేసీఆర్ కు రైతుల మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా ఇవాళ వీళ్ళు ఎన్నెందో మాట్లాడుతుంది అయ్యా బీజేపీ పార్టీ ఏం చేస్తుంది రైతులకు తెలియదా అన్నా మా రైతన్నలు ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యవసాయ చట్టాలు తెచ్చింది ఏం చట్టం ఆ వ్యవసాయ చట్టం నల్ల చట్టం ఇదే రాజేందర్ గారు 6 నెలల కింద తిట్టిండు ఇది గిట్టే వస్తే రైతులకు గురితాడే బతుకులు ఆగమైతే అన్నాడు కానీ ఇప్పుడు అందులో పోయి ఇప్పుడే కలిసిండు ఇదే ఆబాద్ జమ్మికుంట కాడ రైతు వేదిక ప్రారంభోత్సవం ఉన్నాడు 6 నెలల కింద రాజేందర్ గారు ఏమన్నారు ఈ చట్టానికి వ్యతిరేకంగా నేను పోరాడతా ఇది అమలైతే రైతుకు ధర రాదు ఇది అమలైతే రైతు బతుకు రోడ్డు మీద పడుతుంది అన్న రాజేందర్ గారు ఇప్పుడు అన్న పోయిండు బీజేపీ కను కప్పుకున్నాడు ఇక దీని అంత గొప్పది లేదంటుండు 6 నెలల్లో మాట మార్చింది ఎవరు అబద్ధం ఆడుతున్నది ఎవరు 6 నెలల కింద ఓ మాట ఇప్పుడో మాటనా మొన్న ఇదే రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రైతు చట్టాలు రద్దు చేయాలని రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు రైతులు
ధర్నా చేస్తున్నారు రైతులు. ఆ రైతుల మీద కార్లెక్కించిన పార్టీ బీజేపీ పార్టీ. నడి రోడ్డు మీద నలుగురు రైతులు చచ్చిపోయిండ్రు, రైతులను చంపిన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. మరి మన ముఖ్యమంత్రి గారేమో రైతులు ఇంకా బాగా కావాలి, రైతులు కారెక్కాలని కేసీఆర్ గారు అంటే రైతుల మీద కారెక్కించి చంపుతామంటున్నది బీజేపీ పార్టీ. కారు ఎక్కించాలనే పార్టీ గెలవాలనా, రైతుల మీద కార్లెక్కించి మనుషులను చంపే పార్టీ బీజేపీ పార్టీ గెలవాలనా? ఇవాళ మా రైతులు ఆలోచించాలి. బావిల కాడ మీటర్లు పెట్టారట, కొత్త వ్యవసాయ చట్టాలు తెస్తారట, గా డీజిల్ ధర ఎంత పెరిగిందా ఇప్పుడు? 100 రూపాయలు దాటింది. ఎంత? 112 అయిందా? 16 నిన్న కూడా పెరిగింది, ఇవాళ కూడా పెరిగిందా? రోజు జరుగుతుందేమో ఇది. ఏదో ఇంటి ముంగట కరెంటు మీటర్ గిర్రా గిర్రా తిరిగినట్టు బీజేపీ పాలనలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా గట్టిగా పెరుగుతున్నాయి. మరి ఆలోచించండి మా రైతులు. ముఖ్యమంత్రి గారు 5000 ఎందుకు ఇచ్చిండే? ఇంత మందు బస్తా తెచ్చుకుంటాము, విత్తనం సంచి తెచ్చుకుంటారు, ట్రాక్టర్తో దున్నడానికి పనికొస్తుంది, కలుపుకు పనికొస్తుంది అని 5000 ఇచ్చే. మరి బీజేపీ వాళ్ళు, ఈ రాజేందర్ గారి పార్టీ డీజిల్ ధర పెరిగితే ఎంత భారం అవుతున్నది? పోయిన వానకాలంలో 3000కి దున్నేది ట్రాక్టర్ ఒక ఎకరానికి, మొన్న వానకాలం 5000 అయింది, ఇప్పుడు యాసంగి అయితే 6000 అవుతుంది మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ 12 రూపాయలు పెరిగిందంటారు కదా. ఇప్పుడు 6000కి వచ్చిందో ఇంకా 6500 అయిందో, అంటే ఇలా గిట్ల పెరిగినాక ధరలు రైతు బతుకుతాడా? ధరలు పెంచి రైతు మీద భారం వేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఓ కేంద్ర మంత్రి అంటాడు, ఏ పెట్రోల్ డీజిల్ తో 95% మంది జనానికి పనే లేదట. డీజిల్ పని లేకుండా రైతు ఉంటాడా? పెట్రోల్ అవసరం లేకుండా రైతు ఉన్నాడా? ఇవాళ అంటే ఒక గంత అవగాహన రహిత్యం ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులది. మరి ఈరోజు డీజిల్ ధరలు పెంచితే అది అన్నిటి మీద పడ్డది. ఎట్లా? కూరగాయలు రావాలన్నా లారీలు రావాలనే, ఇవాళ అన్ని వస్తువుల మీద భారం పడి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి, మంచి నూనె 200 రూపాయలు అయింది. ఇవాళ మంచి నూనె ధర 200 చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఈ ధరలు పెంచిన బీజేపీకి వేస్తే ఏమంటారు వాళ్ళు? ఇంకింత పెంచితే అయినా మాకే వేసింది అనరా? అంటే రాజేందర్ గారు, నేను బాగుంటే చాలు, జనంకు సిలిండర్ ధర పెరిగినా, బావి కాడ మీటర్ వచ్చినా, ఉప్పు పెరిగినా, పప్పు పెరిగినా, నూనె పెరిగినా, పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా జనంగా ఇబ్బంది అవుతుంది, నాకేంది, నాకు మాత్రం ఓటేయి అంటుండు. నేను అడిగిన మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చింది, రాజేందర్ గారిని ఇంట పెట్టుకొని తిరుగుతుండు, అయ్యా ఓటేయమని అడుగుతుండు, మంచిగానే ముద్దుగా అడుగుతుండు, అడుగుండ్రి. కానీ మీకు ఓటేస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇలా 500 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిండ్రు, మరి ఎప్పటిలెక్క మళ్ళీ 500 కమ్మి చేస్తారేమో చెప్పి ఓటు అడగాలి బీజేపీ వాళ్ళు అని అన్న. 250 సబ్సిడీ ఉండే సిలిండర్ మీద ఇప్పుడు ఎంత వస్తుంది? 40 ఉండే కదా మొన్నటిదాకా, ఇప్పుడు అది కూడా ఎగబెట్టిరా? ఈయన 40 కూడా ఎగబెట్టిరు. సబ్సిడీ బంద్ అయింది, ధర పెరిగింది. పొద్దున్నే నాకు ఎవరు ఫోన్ చేసింది హైదరాబాద్కి వెళ్ళి, ఇప్పుడు అట ఇంకా 150 రూపాయలు సిలిండర్ ధర రేపో మాపో పెంచుతారట. అయితే వాళ్ళు ఏం చెప్పిరట అంటే 30 తారీఖు ఓట్లున్నాయి బిడ్డ, జర 30 దాకాపు 2 తారీఖు పెంచన్నారట. ఇక 2 తారీఖు నాడు మళ్ళా సిలిండరు ఇలా యాదికి పెట్టుకోండి, హరీష్ అన్న మాచినపల్లి గారు చెప్పిండు 2 తారీఖు నాడు టీవీలో బీజేపీ వాళ్ళు పెంచుతారా పెంచారా మళ్ళీ యాద్ చేసుకోండి. మీరు నేను ఇవాళ చెప్తున్నా, మళ్ళా 2 తారీఖు నాడు ఇంకా 150 పెంచి ఈ సిలిండర్ను 1200 రూపాయలు చేస్తారట. సబ్సిడీ ఎగబెడతారు, సిలిండర్ ధర పెంచుతారు, పెట్రోల్ పెంచుతారు, డీజిల్ పెంచుతారు, మంచి నూనె పెంచుతారు, బాయికాడ మీటర్ పెడతారు, రైతు వ్యతిరేక చట్టాలు తెస్తారు. గిన్ని తిప్పలు పెట్టిన బీజేపీకి ఈ మాచనపల్లి కాడ, జగ్గాయిపల్లి కాడ, పెద్దంపేట కాడ ఇంకెందుకు ఓటేయాలని మీరు ఆలోచించుకోండి. ఎవరికి నష్టం, మనం ఎందుకు నష్టపోవాలి? బాగా ఆలోచించండి. మేమనేది ఒక్కటే, టీఆర్ఎస్ ప్రభుత్వం, మేమేం చేసినామో చెప్పినాం చెల్లే, ముంగటికి ఏం చేస్తామో చెప్తాం. ఏం చేసినాం గా రైతుకు వ్యవసాయం ఏం చేసినామో చెప్పిన, గా 2016 పెన్షన్ చెప్పిన, కళ్యాణ లక్ష్మి గురించి చెప్పిన, కరెంటు గురించి చెప్పిన, గా దళిత బంధు గురించి చెప్పిన, మా గొల్ల కుర్మూలకి గొర్రెలు ఇచ్చినామని చెప్పిన, రేపు ముంగటికి ఏం చేస్తామని చెప్తున్నాం. ఇంకా 2 ఏళ్ళు కేసీఆర్ సారే ఉంటాడు కదా, ఓ 4 పనులు గట్టిగా చేస్తాం. ఏంటిది, 100,000 రూపాయల వరకు క్రాప్ లోన్ మీకు మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం మేము. మొన్న 50,000 దాకా అయిపోయింది, 50,000 నుంచి 100,000 దాకా ఉన్నది మేము బాకీ, మాట మీద నిలుపుకోవాలి. ఇంకా జర కరోనా వచ్చి చేయి కుత్తమైంది మొన్నటిదాకా, కరోనా వస్తే ఊకోలే, మీకు కూడా 1500 కరెంట్ మీద వేసినాం.
పది కిలోల బియ్యం ఇచ్చినాం, కష్టంలో కూడా ప్రజల్ని కాపాడుకున్నాం. రేపు ఇచ్చిన మాట ప్రకారంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది, మిత్తితో సహా వడ్డీ కూడా మేమే కడతాం, ఇచ్చిన మాట ప్రకారంగా 100,000 రూపాయలు అప్పు మాఫీ వచ్చే ఉగాది తర్వాత అటు ఇటుగా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. యోగా పని తప్పకుండా చేపిస్తాం. రెండవది, ఇవాళ 65 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది, రేపు 57 ఏళ్ళకే ఇస్తామని నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కూడా దరఖాస్తు పెట్టిండ్రు, అప్లై చేసిండ్రు, 1 నెల 2 నెలల్లో 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తామని మనం చేస్తా ఉన్నాం.